ఏలూరు జిల్లా పోలవరం మండలంలో చోరీలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత పట్టసీమకు చెందిన కానిస్టేబుల్ పోలవరం జీలుగుమిల్లి బుటాయిగూడెం వీరావాసరం తనకు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేవాడు. పని చేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడడంతో కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి పట్టసీమ పరిసర ప్రాంతాల్లో ఉంటూ దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నాడు. గత నెల 24న గుటాలలో చోరీ చేస్తుండగా గ్రామస్తులు వెంటపడ్డారు. దీంతో బైక్ వదిలి పరారయ్యాడు. బైక్ ఆధారంగా పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు. బంగారంతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అటువంటి పోలవరం పాత పట్టిసీమ గుటాల మరియు ఇతర చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తుల యొక్క ఇళ్లలో ఇటీవల కాలంలో జరిగినటువంటి దొంగతనాల దృష్ట్యా మనం గత నెల ఒక కేసుని మేము రిజిస్టర్ చేయడం జరిగింది. గుటాలో జరిగినటువంటి అటెంప్ట్కి సంబంధించి ఆ రిజిస్టర్ చేసినటువంటి కేసులో ఉరుసుమత్తి గంగాజలం అనేటటువంటి ఒక పర్సన్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన యొక్క కన్ఫెషన్ ఆధారంగానే మేము క్రైమ్ నెంబర్ 308, క్రైమ్ నెంబర్ 4, క్రైమ్ నెంబర్ 22, క్రైమ్ నెంబర్ 62 అండ్ క్రైమ్ నెంబర్ 85లో మొత్తం 6 కేసుల్లో సుమారు ఈ వ్యక్తి చేసినటువంటి దొంగతనాల్లో భాగంగా 182.24 గ్రాముల చోరీ సొత్తును మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనంతటిని కూడాను ఆయన తన యొక్క కన్ఫెషన్లో భాగంగా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ యొక్క చోరీ సొత్తును అంతటిని కూడాను ఆ అబ్బాయి యొక్క ఎవరెవరైతే ఇంటి నుంచి తీసుకోవడం జరిగిందో వాళ్ళ